అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ సూచ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. యూట్యూబ్లో శ్రీ టీవీ కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వారి పక్కకున్న గుల్లే గంట ఏ విధంగా మనం కొడుతున్నాం భక్తితోటి, అంత ప్రేమతోటి, మీకున్న ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఈ సాగ మన తాళ్ళు ఈడు తల్లకెళ్ళి చూడు వెళ్ళవద్దండి. ఆ తల్లి మనసు కలుపుకున్నది ఇంత వనములకెళ్ళి పోతా గములల్లో గడవడి కొన జ్ఞానం కూడా గముల నీతి చూస్తా అనుకోని నీతో అయ్యా నాకు కింద కలువయ్యంటే దేవత వచ్చిందని ఎవరైనా దగ్గర ఇస్తారు కలువస్తారు దగ్గర తీస్తారు అందుకే అన్నారు రా పిల్ల ఉన్న లోని దేవతలు అంటారు ఇంటికి వచ్చిందని ఇంటికి వెళ్ళి ఎప్పుడు పోతే మంచి ఉండాలని చూస్తారు. అయితే ఎదుకెళ్ళమనుకునే మనసు నీతి చూస్తాం పడవారి చర్చల మంత్రులతోటి అవతారం పడవరి కండ తల్లి విధి విధి పెద్ద మనిషి ముసలి అవతారం మీద పేరకెళ్ళమ్మకు పుష్టాలి ఇడవకాలకు మండి ఇక్కడ రాసముండు ఇక్కడ గండవాల ఈగల దోమలు నిలబడ్డ గౌడ సీమిడి ఎత్తురు కడుతుంది నన్ను దగ్గర తీస్తారా వీళ్ళు నీతి చూస్తానని వేరుకి వెళ్ళమ్మారు చూడు వారం గడిపి తొబ్బలు పట్టుకోని వైశాఖ వనములు ఒకరు అడుగు పెట్టింది అడిగి పట్టి కాదు తల్లి వేడికి బొంగలు బొంగల కళ్ళు ఆనాడు గడవ మండలాలు పెట్టుకుని బొంగులు వంగుతానే అచ్చి ఆశ్రమలను కూర్చుని పెట్టి కళ్ళు అందుతాను అటువంటి మాత్రం తాళ్ళకి వచ్చిన తల్లి అన్నది గజ సీత పట్టుకుని గజగజ గజగజ వరకు మీకు దండం పెడతా నాకు దూపలైతంది ఆయన నాకు వాకలైతంది అన్నవుడి నీళ్ళు లేక కొన్ని రోజులైతంది అన్నవుడేకనైనా ఆడి మూడలు గడిగే గడవండి గడువు గడతంది అయ్యా నీ కళ్ళు మొక్కుతాను అయ్యగారు ద్రాహం చేసుకుంటారు అంటది ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి అవతారం మీద ఉన్నదా లేరు బిడ్డ ఆనాటి గడవడి గమనుడు చూసేరు వరవారి గౌడు వరవారి గౌడు సంజీవు వారి హరి గౌడు వీడు చూసినావురా ముసలి వచ్చింది ఆ ముసలి ఈగల గడవడం మన మండలో కూర్చుంటది దాని మీద ఉన్న ఈగలన్నీ ఆ కళ్ళు మనం ఆసవలకు వస్తాం ఆసవులకు ఆ రోగం వస్తాయి ఆసవులకు వచ్చినాక వాళ్ళు మనకు బావుల పైసలు ఇస్తారు కదా వాళ్ళ పైసలతో ఆ రోగం మనకు వస్తుంది మన ఇంటి వేరంగా మన వారి మన వారి మనకి అన్నం పెడతాయి మనం ఎన్న రోగం మన వారిలోకి వస్తాయి మనకి ఆ కళ్ళు మన పిల్లలకి వస్తుంది ఇంకా ఊళ్ళ పంటి వరల పంటి వారి రాజ్యాల వంటి తినుకున్న రోగం మొత్తం కళ జరుగుతాయి ఎక్కడి నుంచి రచ్చిన అవసరానికి ఎక్కడికి వెళ్ళకూడదు వారిని కళ్ళంతా ఇవ్వరు రాగానే అమ్ముడు కొద్దిగా ముందే ఎక్కువ పోతూ ఇవన్నీ వాళ్ళ అమ్మడానికి ముందు వెళ్ళని ఆసనం చెప్పారు ఇంత కళ్ళు పోయి వాంచాను నాకన్నా ఓ ముసల్లా నీకు ఎందుకు పోయానే నీకు పోతే నీకున్న రోగం నాకు వస్తుంది నా రోగం నా పిల్లలకు వస్తుంది నా పిల్లల రోగం నా భార్యకు వస్తుంది నా భార్య రోగం ఊరందరికి వస్తుంది మమ్మల్ని
నువ్వు గాడి ఎవరంతా తిరుగుతావా? కూలి అకిలి పోతే దానికి అంటే మమ్మల్ని తిట్టి అనుకుంటా పైసలు ఉంటే పోతాం ముఖ్యానికి పోయడానికి అవ్వ సంపాదించిందా నీ అయ్య సంపాదించింది ఇక్కడ పైసలు పోతాక కానక గౌంగరుడు కావడ భద్రతోటి మోకు ముత్తాలతోటి వాళ్ళ చేసుకునే గడవడ బుయ్యతోటి పేరుకి వెళ్ళిన మనకున్నది కళ్ళు అడిగితే నాకు లేదంట ఒకడేమో నాకు కళ్ళు అయితే లేదంట ఒకడేమో అయిన కాలు అమ్ముడు పోయిందంట ఒకడేమో నాకు గడవడి మాత్రం రెండవ నిపోయిందంట ఒక్కొక్కరికి గడవండి తిరిగి తొమ్మిది పది తాళ్ళు లేకుంటే వాడికి ఇయ్యాల గడవండి కరలేదని అన్నారు లేదన్నారు కాబట్టి మీకు దేవుడు కల్పిస్తా కాదన్నారు కాబట్టి కరువు కొట్ట ఆడిపిస్తాయి తాళ్లకు మగిపోయిందా గడ మగి పొరుగు వచ్చింది గడవండి మాత్రం దేనికి గడవని ఎంత కొట్టిన దేనికి గెలవని అన్నట్టు తిట్టిండ్రు కట్టగొట్టాలనుకున్నది మనలు పెట్టి ఆ సవర దగ్గర పైసలు తీసుకుని కూర్చొని పెట్టి అంచుతారా కళ్ళు సీమ బంకాయ వెనకబ్బు వెనకబ్బు పచ్చబడి కదరా గౌన్లో వాడుకోవడారా పది రూపాయలు తీసుకున్నా కాడ కళ్ళు మంచిది పోయాడు కళ్ళు దాయి ఎట్లుండాలరా అని ఆ గౌన్లో మాత్రం కట్టే వాడిని వచ్చిన ఆ సవులు రాళ్ళు పిల్లలు అందుకోని వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని ఎక్కడ దినవందనా అంతటి గడవడి నీతివంతుల గౌన్లు నీతివంతుల గౌన్లు అందమైన గౌన్లు ఎనకడ దినవందన గడవడి మాత్రం మొగ్గుకు లింగం ముత్తాది గిరింగం మధ్యకు లింగం గడవడి దినవందన గడవడి మాత్రం ఎంతో నీతి ఉండేది మాత్రం తాడి చెట్టు కాడి పోయి తాడి ఎక్కడ కాదు తాడి చెట్టు కడబడి బయటికి పోయి ఎక్కడ ఉన్నావు శివలింగం అని పోయినా తలుచుకుంటే తాడి చెట్టు రమ్మట కిందకి వచ్చేదట వంగి వంగితే గౌన్లు కలివిడుచుకొని ఆ గొర్రెలు తీసి మన దండం పెట్టి ఒక మంటి గడి తాడి చెట్టు లేచి నిలబడేదట అంతటి నీతితోటి గౌన్లు తాళ్ళు ఎక్కారు అరే ఆనాడు గౌన్లు కోడి చచ్చిపోతే తొమ్మిది రోజులు దాకా చుట్టూ పడ్డదట ఆనాడు గౌన్లు తొమ్మిది రోజులు చుట్టుపడి కోడి మీద చచ్చిపోతే ఈనాడు గౌన్లు కోడి చచ్చిందట ఎంత కిత్తం అడుగుతారు ఈనాడు ఎక్కడ పోయింది ఒకటి పోతే ఉడితే కనబడుతుంది దాన్ని సైకిల్ స్టాండ్ చేస్తారు ఉడుకుతారు ఉడితే పడి బిడ్డ కనబడ్డండి అయితే మోకు ముద్దరం మరుచుకొని మరుచుకొని తింటారు అది వచ్చి నీళ్ళ పాలైపోయింది సముద్రాలు పట్టది ఎరికి వెళ్ళమ్మా అంత దూరం వెళ్ళి వస్తుంది ఏమి ఒక నిరుపేద ఆ గౌన్లు అయినా అయినాక ఆ పుణ్యాత్మకి ఉందంటే ఇల్లు లేదు గడవండి మాత్రం ఉంది గడవండి దునుకొని మధ్య భూమి లేదు ఆ దొరకు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డలు అయితే ఆయన కయ్యేది కళ్ళు కళ్ళు మొర్రి ఇంకడ కళ్ళు అయితే మొర్రి ఇంకడ కళ్ళు అయితే అది ఎవరైనా కొంటే
ఇవాళకన్నా అమ్ముకుంటే పావుల పరకత్తే ఊళ్ళో పోయి తౌడ పొరం తెచ్చుకొని నలుగురు పిల్లలు తన బతకాల తన భార్య బతకాల అంతటి పేదవాడు అయిపోయిండు. అయితే ఎప్పటికైనా ఎప్పటికైనా కొంచెం కరే మాటగారి దగ్గరికే గిరాకీ ఎక్కువ అయితే వాడు అక్కల ముక్కల కళ్ళు వచ్చినా మాటతో మెప్పించుకొని పోతాడు. నీతి కళ్ళు అటువంటి నీతి కళ్ళు వస్తే వానికి అటువంటి వాని దగ్గర పోతారా? వాని దగ్గర కళ్ళు మంచి ఉండదురా అని వాని దగ్గరికి ఎవరు పోరు. అయితే గంత కళ్ళయ్యేటోళ్ళ దగ్గరికి పోతారు కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు పోతలేదు. ఒక కొత్త మరి తెలుగునుడు ఎక్కడ వచ్చి అడుగుతారు పోతారు లేకపోతే లేదు. ఎవరి ఇందరు గమనులు గమనులు నీతి చూసారు ఈ గమనైన నీతి చూస్తారు అనుకున్న దగ్గర వెనక వెళ్ళమ్మ ఏమని అని గడవండి ఏమి కళ్ళు గాని ఎల్ల గౌడు ఇప్పటికి పొద్దుగా లేచి నాతో వెంట వస్తంటే వస్తంటే కొడక ఎక్కడికి ఇంత మడు కనబడలేదు, ఎక్కడికి ఇంత సేన కనబడలేదు. కొడక తిరిగి 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 వచ్చి కాంతరాలనైనా చిన్న పేగులే వచ్చి కొడతాని పెద్ద పేగులు వెంగటినై చూసుకున్న గుంజు కత్తని కొడక నీ వంచ నీ కాలు తగ్గింత కళ్ళు కొట్టుంటావు అయ్యవా. మడవలలో పోతే ఒక్కొక్కరికి 10 కుండలు అయితే ఒక్కొక్కరికి 5 కుండలు అయితే అల్లదగ్గింత అల్లదగ్గింత వచ్చిన గింత అయితే కడుపు నవ్వా నాకైన గింత మురి ఇక్కడ కళ్ళు పిల్లకి నీకేం పోయా నేనే అమ్ముకో నా పిల్లలేమో చదువుకోవాలి అన్నాడు. అంటే కొడక వాంచిన వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళ దగ్గర పోతే ఎవడు కూడా దగ్గర తీయలేదు ఒక్కొక్కడిగా వాడు కళ్ళు పక్కడు ఉన్నాడు అలా నా కళ్యాణం చెప్పడు అంత ఆడింపవని నాకు నరక వాడు కళ్యాణం తీసుకున్నట్టు వాడల్లా వాడు గుడ్డు గిద్దగింత ఉన్నది వాడు మిగిలి నువ్వు ఏం చేస్తావాళ్ళు నీకెట్టి నిక్కినాడు నిప్పుతాడు వాడు కళ్ళు వాడు మూతి ఏమో వాడు మిగి సంగతి వారి ఏంటికనేమో ఏదు కయ్యలు వారి కాలు వాని మొత్తం కాగిక కలర్ వేసినట్టు వద్దుగా చెప్పినాను వాడన్నాడు. వాడవాడు నోడు సోరముతోడు వాడంటాడు అమృతేమో అడగదు అమృతేమో వాడన్నాడు అమ్మాని వాంచరు నీ కాలు వస్తాను ఆయన తిరిగి తిరిగి ఆ చక్కగా నీ దగ్గరికి వచ్చాను అన్న. అంటే ఉన్నవానికి అహంకారం ఎక్కువ లేని వారికి ప్రేమ అనేది ఉంటది. ఇయ్యాలని ఎందుకు బాధపడతానో బిడ్డ రోజు కళ్ళమ్ముడు పోతుంది నాకు ఓనడు అమ్ముడు పోతుంది ఓనడు అమ్ముడు పోతలే అమ్ముడు పోయినప్పుడేమో నాకు నెలకు ఇక్కడ గడవండి నూకలు వరం తెచ్చుకొని సాదుకుంటాను అమ్ముడు ఓనాడు నా కన్న పిల్లలు గడవండి మాత్రం ఆకలి ఆకలి నిద్రలు గడవనిచ్చి గడవండి ఆకలి ఆకలి అనకుండా నిద్ర వచ్చేదాకనుకుంటూ నా కన్న పిల్లలకు నిద్ర పట్టినాక నిద్ర పోతారు కాదు కళ్ళు కూడా అమ్ముడు పోలేదు అనుకుంటా. ఒకరికి పెట్టింది అన్నం మనం తినేది మనం ఒకరికి మేలు పొరతాయి ఆ దేవుడు మన మేలు పొరతాడు అని ఆ నాన్న గడవండి ఆ కన్న తండ్రి గడవండి అతను ఏవులేని ఎల్లగౌడు నిరుపేద కాదు ఆ నిరుపేద గౌడు అన్నాడు సరే బిడ్డ కూర్చోమని ఓ ఆకు రాగి గట్టకచ్చింది ఈత తీసేసిరే ఈత ఆకు నీరు కట్టి తీసిదేరి కూర్చోమని అక్కడికి ఇంత బండి తీసుకొచ్చాడు వేసింది చెయ్యి పట్టుకున్నాడు కనుక అందరు దూరం ఉండే వాసనందరూ నా చెయ్యి పట్టుకున్నాడు బిడ్డ అంటే అయ్యో అవ్వా అదే మా అవ్వక మా అయ్యోక అయితే దూరం కొట్టుకుందనా ఓ అవసరం దాని అన్నాడు అరడాలకెళ్ళ తల్లి రేడుకెళ్ళబోకు సంతోషం అనిపించింది చెయ్యి పెట్టి కురిచిని పెట్టండి రాక కోసుకొచ్చి ఇచ్చాడు కొంచెం మాని ఏవరేది ఎల్లగవడు మరి ఇక్కడ కళ్ళు తెచ్చి తోడ వీల పెట్టుకోవాలి వద్దున్నాడమ్మా మూడు గడియలు అయితే మూడు గడియలు అయితే నాలుగు గడియలు అయితే నాట
ఎవరు నిర్బలి ఆడేడు గడియలు అవుతాయి. రేణుకెళ్ళవ దేవత సేతు సేతు బిడ్డలకు ఎట్టున కన్నా గట్టిన ఉంటుంది. అయితే దాడు మాత్రం వస్తూనే ఉన్నాడు. ఈయన తాగే తల తాగుతుంది. వచ్చి వచ్చి నడుము గుంజి ఈ సారంట ఈ సారంట లేవు అది సారంట లేవు ఇదేం చిత్రం అన్నాడు. నువ్వు ఇంకా 7 రోజులు ఇంత వచ్చిన కదా కొడక నీ కర నీకేముంటది నా ద్రాహం నాకే తిరిగిపోతుంది. కల్లా మంచి మంచి కొడకి చేస్తారన్నది. మరి బిడ్డ నీకు ఇంత వెదరికి ఎందుకు వచ్చిందంటే అవ్వా మీరు ఒకప్పుడు సిరివంతుండే కానీ దైత్యం దాకలాంటిది దోడు కొట్టాడింది. నాకు నడవంతరాన వచ్చిన నాకు అటువంటి సిరి కొడక ఎవడకు కొడక బాధన ఉన్నది బిడ్డ అవసరం ఉన్నా రోజులాంటి నీ దగ్గరకు ఒక ఆశ విరాల కళ్ళాని వాళ్ళకు కళ్ళ ఇద్దరు వాళ్ళ దగ్గర వెయ్యి కొడక వారి దగ్గర వాటికి పట్టిన వారి దగ్గర కళ్ళు ఎక్కడ నా సౌరు ఇక్కడికి రావాలి వాళ్ళకాయ కళ్ళు నీకే కావాలి అని ఆనాడు గతాలు ఒకసారి సేదు సేదుతే ఎవరి నీళ్ళ కవరికి అవుతాంది. వారికి ఉండే 3 తాళ్ళు 3 తాళ్ళకు అందరికి ఎంత అయితే ఒకరికి అంత అవుతుంది. అయ్యదంటే అటువే రాసరుడి మర్రిరు మర్రి ఇక్కడ రావుతారు రోజాను రోజు కొడుకను సిరివంతులు అయిపోతావు బిడ్డ అన్నది పెట్టి నెల్లమ్మ చంద్రుడు బిడ్డారి ఇది మాయమై ఏమిలే నెల్లగౌడిగా ఇప్పుడు అనుకున్నాడే నువ్వు కళ్ళంతంగా వడతలే అంటే నేను ఎవరు అనుకున్నా సరే నేను దేవత అనుకోలే ఏ మంత్రాలకైనా తల్లో ఏ యంత్రాలకైనా తల్లో ఏ కట్టుబోతో ఏ కనిజిట్టు తల్లి అనుకున్నా కానీ ఎవరు దేవత అని నేను అనుకోలేదు అని ఆ ఏమిలే నెల్లగౌడు తొందరపడతాడు. ఆయనకు సిరివంతం మెరిగిపోతుంది రోజు రోజుకి రోజు రోజు సిరివంతం మెరిగిపోతుంటే ఇక ఇంటి నోటి కళ్ళు వాడు తోడు కొట్టాడుతుంది దైతరం దాకా ఆడతాంది. మన తాళ్ళకేమో ముగ్గురు కలిగింది గోడకేమో శివ బొంక తయారైంది ఇక కలుడేక వేడల కల వారి చిప్పలు చల్లారతాని కొట్టాడతాని మరి అది ఊరుకు జరిగే తమ్ముడు శేనుకు ఉన్న 11 జరుగుతుంది ఈ తాళ్ళు వేరే శేను మంచి ఉన్నది దాని జరిగితే వారిని నోట్యమని చెప్పాడు ఏం కాదు మనిషికి ఒక రకంగా విషితం తెలుతలేదు మరి గడ్డ పొడి షర్టు కూడా ఇది అయ్యో గడ్డ పొడి షర్టు ఉండే అడుగున్నారా రే మరి ఇండోర్ వాడి కళ్ళు లేనుకో కళ్ళు అయితే మనకేమో కళ్ళు అయితే లేదు అని వాళ్ళు అన్నట్టు వాడు ఏమన్నాడు వాడికి ఎక్కడికో పోయిండు వాడి గడబండి మాత్రం వాడు మంచి తగిన మంది నేర్చుకొచ్చిండు ఎవరినో కట్టుకున్న వారి కట్టుకోతే కట్టుకోవాలి గడబడి మనకు మంత్రాలు చేపించిండు పది మంది ఏకమైన ఒక్కడేం చేస్తాడు రా ఎంత బలస్థుడైన 4 ఒక్క దిక్కు పోయినాక వాడు బతుకుతాడా 4 ఏకమైన పది మంది బతుకుంటా ఆ యొక్క ఏమిని ఎల్ల గౌడు మళ్ళీ కచ్చి గడవడు మనలో కళ్ళు పెట్టాడు మనలో కళ్ళు పెడితే ఆ నాడు గడవడు అరే ఆ సేవలకు అంచడు రంచుతాను వాళ్ళు అమ్మటలు అమ్ముతారు తరుడు తాగుతారు ఏనంగా వచ్చిందో ఎనక రెక్కలకు గుంజి కట్టు కట్టి దుప్పించి కూతురు గుద్దుతాను అయ్యారే మిమ్మల్ని నాలి అండి నా అప్పుడు వండి నా తెల్లండి నా నల్లండి నేను ఏమని పడిగా నేను కొట్టి చంపుతాను అన్నారా నాకేం తెలియదు అని మళ్ళీ పెడతాను ఎడుతంటే అప్పుడే వాళ్ళ ఖర్చు ఎరకేమని గడపడి ఏమని గమనికి ఆనాడు వచ్చిన ఓ ముసలిగా ఎక్కడ పోతే ముసలిగానే ఏడవచ్చు అని ముస
పోతున్నావు ఎక్కడ పోతావు అని నేను లబోదీపం మొత్తుకుంటాడు వాళ్ళ వాళ్ళు ఎడతాడు ఎడతంటే అనుకున్నారు. నేను కొడతా అంటే ఎక్కడ వినే ముసలావా నడచిన ముసలావా ఏడు వినవని ఎడతాడు. మరి వీడు మరి చేచినోడు అయితే మన ఇది మరవడక పోనా మరణి మనకి వేయక పోరా అరే వీరు కొట్టు అనుకుని అలవాటు ఎరకల్ మాట బాగుపాటి ఉంటుంది తమ్ముడు ఏవాళ్ళు గొల్లలు ఎక్కువ చెప్పారు ఎగ్గలెగ్గలు ఉంటాయి ఆదుకుంటేనేమో ఒకటి చెప్తారు ఆయకలు ఎక్కుంటేనే ఇంకోటి చెప్తారు ఉంటది అంతేనా బుట్టి పెట్టుకుని ఎరుకో ఎరక ఎరుకో ఎరక అని బాగా చెప్తారు అంతేనా. ఈ అందరు ఎరకొరళ్ళు ఎరకొరకి పోదానికి ఊళ్ళు నాడిగా ఉండే కట్ట కట్టుకోని బయలుదేరుతా ఉన్నారా ఎరకొరళ్ళు ఆటలు పోదవాని ఆకన్న తల్లి గడవండి మాత్రం అయ్యో అయ్యో వారు ఇంటికో పోయేనే పోతారా అని ఆనాడు కన్న తల్లి అనుకున్నది వెనక ఎల్లమ్మ ఆయన గడవడి ఎరకన పోత వాళ్ళకి ఏమరక నేను గడవడి ఒక్కడవడి ఘన కార్యం వాళ్ళు నిలబడి వాళ్ళతో ఏదైనా చెప్తారు కావచ్చు వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ నేను గడవడి మాత్రం వాళ్ళకి పాడిట చూపాలి అనుకోని గడవడి వెనక ఎల్లమ్మ ఎరక మంచి కట్టింది కట్టుకోరు గడవడి అదే వంత గడవడి బిడ్డలు ఉన్నది కాచి ఉరడ కోసి కావేరు పిల్ల చేసుకోవాలి అంత నెత్తురు నెత్తురు వస్తాంది ఏ ఎవరు ఏం చేసిరమ్మా మేము అనుకుంటాం కాబడు ఎవరినో గట్టిగా కట్టుకుని మంత్రాలు చేసిండు తంత్రాలు చేసిండు అని మేము అనుకుంటారమ్మా శ్వేతాంజలి వేసుకున్నా చెబుతాను బిడ్డలారా
ఒక్కనాడు దినవందర కొడక మట్టన్న మంగళవారం నాడు నాకంటే అధ్వానమైన ముసలిది ముసలిది నిజమంటావా నేను పోతానన్నా గాని ముసలిన్నది లేకుంటే వద్దు పోతానన్న అడవరా వీడ నేను పోతానన్న గాని ముసలి అందుకే అన్నారు మాట చిన్న సాగించుకుంటారు ఇట్లా వద్రవాడినట్టయితే మొత్తం మాయమైతే వీడు మీరు లేదన్నారు కాబట్టి కూడా అదే మీరు మంచి మాట కొంచెం మా దగ్గర ఉన్నట్టయితే మా దగ్గరికి ఆశ్రమలు రారు మళ్ళీ ఏం లేదని చెప్పని ఒక్క మాట నువ్వు నిజమైందిరా జీవుడు వీడు కాలుతో ఎగిరేవి తన వీడు వీడు అంటే నిన్ను బొద్దుగా కలిగి ఎగురు ఉన్నాడు అందరికి నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం. యూట్యూబ్ లా శ్రీ టీవీ కొడితే మీరు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి ఈ మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వాటి పక్కకున్న గుల్లే గంట ఏ విధంగా మనం కొడుతున్నాం భక్తితోటి అంత ప్రేమతోటి మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.